నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో గృహ కార్మికుల కొరత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో గృహ కార్మికులను నియమించుకునేందుకు ఆన్లైన్ ద్వారా మరియు ఆఫ్లైన్ ద్వారా ఆఫీసులను సంప్రదిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఒక కువైటీ మహిళ తన ఇంట్లో పనిచేసేందుకు ఒక మహిళ కావాలని చెప్పేసి ఆన్లైన్ ద్వారా ఆమె సెర్చ్ చేస్తూ ఉంది. ఆన్లైన్ లో ఆమెకు ఒక గృహ కార్మికుల కంపెనీ కనపడింది. అలాగే మేము తక్కువ ధరలకు గృహ కార్మికులను అందిస్తామని చెప్పి ఆ యొక్క కంపెనీ ప్రతినిధి ఆమెకైతే హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఏ దేశం గృహ కార్మికులు కావాలి, అలాగే మేము నాణ్యమైన సేవలు అందిస్తామని చెప్పి ఆ యొక్క కువైటీ మహిళను నమ్మించడం జరిగింది. నమ్మించిన తర్వాత రిజిస్ట్రేషన్ కోసం 2 దినారాలు చెల్లించాలి, మీ యొక్క ఫోన్ కు లింక్ పంపిస్తామని చెప్పి ఆ యొక్క లింక్ ద్వారా 2 దినారాలు చెల్లించాలని చెప్పేసి ఆమె సెల్లుకి అయితే ఒక లింక్ ను పంపించడం జరిగింది. వెంటనే ఆ యొక్క మహిళ, కువైటీ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి డబ్బును చెల్లించే ప్రయత్నం చేసింది. పాస్వర్డ్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఆమె యొక్క బ్యాంకు ఖాతా నుంచి 1000 దినారాలు ఉంటే 1000 దినారాలు మొత్తం డబ్బు ఖాళీ అయినట్లయితే బ్యాంకు నుంచి మెసేజ్ రావడం జరిగింది. దీంతో వెంటనే మోసపోయానని తెలుసుకుని ఆమె అయితే షాక్ గురయ్యింది. ఆ తర్వాత ఆ యొక్క కంపెనీ ప్రతినిధి ఎవరైతే మాట్లాడారో అతని యొక్క ఫోన్ నెంబర్ కూడా పనిచేయలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు కూడా ఆన్లైన్ ద్వారా ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఒక కువైట్ మహిళ ఆన్లైన్ ద్వారా తన ఇంట్లో పనిచేసేందుకు మహిళ కోసం వెతుకుతూ 1000 దినారాల వరకు డబ్బు పోగొట్టుకుందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.